నైన్టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి వాలంటీర్ల పనితీరుపై అసంతృప్తి. ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి వాలంటీర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పథకాలు పేదవారికి అందించడంలో వాలంటీర్ల పాత్ర ముఖ్యమైనదని, ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, కానీ ఆదోనిలో లబ్ధి పొందిన ప్రజలకు మాత్రమే మళ్లీ మళ్లీ లబ్ధి చేకూరుతోందని, అర్హులైన అనేక మందికి సంక్షేమ పథకాలు అందడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కావున ఇప్పటికైనా వాలంటీర్లు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. నైన్టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. సక్రమంగా పనిచేయలేదని తెలుస్తామండి. ఎందుకంటే లేని నిరుపేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో పనిచేస్తామంటే, వచ్చిన వాళ్ళకే వస్తూ ఉన్నాయి, మాకు లేని వాళ్ళకి రావడం లేదని చెప్పేసి ఇంకా బాధపడతా ఉన్నారు కొన్ని వాళ్ళు. అలాంటి వాళ్ళని సరిగా సర్వే చేయకుండా వీళ్ళు చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. వాలంటీర్లు అన్నింటిలో పెన్షన్ ఇంటింటి పోయించే దాంట్లో బాగా పనిచేస్తూ ఉన్నారు, కరోనాలో కూడా బాగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ విషయంలో ఎందుకు వెనకబడినారని చెప్పేసి నడుతూ ఉన్నాయి. ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడి మాకు రాలేదని చెప్పేసి చెప్పిపోతా ఉన్నారని కూడా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వాలంటీర్ సక్రమంగా చేయండి, ఎందుకంటే మీరు పేద కుటుంబాల నుంచి వచ్చింటారు కాబట్టి అర్హులైన వారు ఎవరైనా ఉండి స్థలాలు ఇవ్వాలి. ఒక మీడియా సంబంధించిన ఒక వ్యక్తి కూడా నాకు చెప్పినాడు, నాకే రెండుసార్లు అప్లై చేస్తే రాలేదని చెప్పేసి చెప్పినారు. మళ్ళీ ఇలాంటి కంప్లైంట్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు, ఎవరు కూడా స్థలాలు లేదు అనేవాళ్ళు ఉండరాదని చెప్పినాడు. ఈరోజు ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలోనే ఆదోనికి వచ్చినప్పుడు మాకు స్థలాలు రాలేదు అనే చెయ్యి ఎత్తితే అది మంచిది కాదు. మీరు కూడా ఆలోచించుకొని మళ్ళీ సక్రమంగా పనిచేయండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకందరూ కూడా 18,500 రూపాయలు వారు సంవత్సరం కూతురు ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా ఈ 5 ఏళ్లలో 75,000 రూపాయలు పడుతుంది మీ అందరూ కూడా. మీరు కూడా పెన్షన్ వచ్చే వాళ్ళకి రాదు ఇది. దయచేసి మళ్ళా పెన్షన్ తీసుకునే వాళ్ళకి వస్తా అని చెప్పేసి ఆలోచించుకునే పరిస్థితి ఉంటే పొరపాటున కూడా చేసుకోవద్దండి. పెన్షన్ ఎవరికైతే లేదో వాళ్ళకి ఇది కూడా వర్తిస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒకటి పెట్టినారు, పెన్షన్లు వాళ్ళకి వస్తూ ఉంటాయనే ఉద్దేశంతోనే ఈ 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల కూడా విడోళ్ళకి కూడా పెన్షన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్న వయసులో చనిపోతే కూడా పెన్షన్ వస్తుంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా రాదు అది. అందుకే ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను. అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉండి పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా 45 నుంచి 60 ఏళ్ళ లోపల ఉంటే వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇది వర్తిస్తుంది, ఈ స్కీమ్ వర్తిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. వాలంటీర్లు కూడా ప్రతి వాళ్ళు ఉన్నటువంటి వాలంటీర్లు కానీ దీని మీద సర్వే చేసి ఎట్లో ప్రభుత్వానికి పంపిస్తారు కాబట్టి సక్రమంగా సర్వే చేయండి, పొరపాటు చేయొద్దండి. ఏదైనా పొరపాటు జరిగితే అది మీదే బాధ్యత అవుతా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. అందుకే ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పేసి నేను మీడియా ద్వారా